ఇక అప్డేట్ చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్వారీలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుందని ఆరోపించారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సిరిసిల్ల కలెక్టర్ కు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో ఇసుక రవాణా జరుగుతుందని అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజలు ఇసుకను బంగారంలా కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని సత్వరమే ప్రభుత్వం జోక్యం చేసుకుని చౌక ధరకు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ రవాణా జరుగుతోంది సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అనేక క్వారీల ద్వారా ప్రభుత్వము టెండర్ల ద్వారా పిలిచినా అది పొందేటువంటి ముఖ్యమంత్రి సంబంధికులందరూ కూడా ఇసుకను యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు అవును అక్రమాలు జరిగినాయని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు జరుగుతలేవని మేము చీఫ్ సెక్రటరీ గారు కలిసి కూడా రిప్రజెంట్ చేసినాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఈరోజు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది, దీనికి అధికార పార్టీ నాయకత్వం అండగా ఉంది, దాన్ని అరికడతారా లేదా. నెంబర్ రెండు, ఈరోజు వేలాది మంది నిరుద్యోగులు ట్రాక్టర్లు కొనుక్కొని ఇసుక రవాణా ద్వారా వారు ఉపాధి పొందేటువంటి పరిస్థితిని కోల్పోతూ ఉన్నారు, వారికి ఇసుక రవాణా చేసే అవకాశం ఇస్తారా ఇవ్వరా. స్థానికంగా మా దగ్గర తెలుసుకో ఇసుకే మేము బంగారంగా ఉన్నట్టు కొనాల్సి వస్తూ ఉంది, మా స్థానిక వినియోగదారులకు ఇసుకను వినియోగంలోకి తెచ్చి చౌకంగా అమ్ముకునేటువంటి కొనుక్కునేటువంటి అవకాశాన్ని ఇస్తారా ఇయ్యాలని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఏ అధికారి కూడా ఈరోజు ఇసుక రవాణా మీద అక్రమ రవాణా మీద జరుగుతున్నటువంటి పరిణామాల మీద చర్య తీసుకునే ధైర్యం చేస్తలేరు. కారణం ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన పెద్దలు దీని వెనుక అక్రమానికి వెనుక ఉన్నారు కాబట్టి. అందుకే చీఫ్ సెక్రటరీ గారు కలిసినాం, చీఫ్ సెక్రటరీ గారు అడుగుతా ఉన్నాం ఏం రెస్పాండ్ అవుతా ఉన్నారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం సిరిసిల్ల కలెక్టర్ గారు కాజీ కట్టుకోవడము, గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా మరి కాజీ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని ప్రమోట్ చేసే ముందు కాజీ ఇండస్ట్రీస్కి సంబంధించి ఎంత ప్రోగ్రెస్ రిపోర్ట్ కొరకు దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసినాం, ఏం తీసుకున్నామని అడుగుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో